ఇలా ఇప్పుడు ఈ సందర్భంలో ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను, మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఈ సినిమా వాళ్ళ సమస్యలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి, చిరంజీవి, మరి మీ అబ్బాయి మహేష్ బాబు, ఇలా అందరూ వెళ్ళినప్పుడు ఆ రోజు వాళ్ళు చేస్తున్న విజ్ఞప్తి కావచ్చు, లేకపోతే గేటు బయటే ఆపి నడిపించిన విధానం కావచ్చు, ఎలాంటి ఇండికేషన్ వెళ్ళి ఉంటుందండి? అంటే ఏం చేసిన వాళ్ళు కరెక్ట్గా చేయలేదు, ముందు ప్రాపర్గా బ్రీఫ్ చేయలేదు. కానీ అది బయటికి మాత్రం బాగా చాలా వేరే ఇండికేషన్ వచ్చింది. అంటే ఎంత కాదనుకున్నా స్టార్స్ ఉన్న వాళ్ళకి ప్రజాభిమానమే కదా ఉన్నది, అది అందులో హీరో డబ్బులు సినిమాలు కాదు. అదే కరెక్ట్ కాదు, ఎవరు చేసినా అది ఎందుకు వెళ్ళారో తెలియదు. నీ వాంట్ కంగ్రాచులేట్ హిమ్, లేకపోతే ఒక టీంకి వెళ్ళాలంటే ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ ఉంటే హీరోలకు సంబంధం లేదు. మామూలు ఫిలిం శ్యామరావు కౌన్సిలో ఏదో ఉంటాయి, ఓకే, ఫిలిం ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్. లేకపోతే సీఎం అయ్యేటప్పుడు కంగ్రాచులేట్ చేయడం అనేది అది నామినల్ పేపర్ ద్వారానో ట్విట్టర్ ద్వారా చేస్తారు, లేకపోతే వెళ్ళి ఒక సెలవు కప్పు వస్తారు, ఇండివిజువల్గా వెళ్తారు, కానీ అందరూ కలిసికట్టుగా ఎప్పుడు వెళ్ళరు. ఇంతవరకు వెళ్ళిన సాంప్రదాయం లేదు. అరేంజ్ చేసిన వాళ్ళు పర్పస్ తప్పది. ఇండస్ట్రీ సమస్య అయితే ఒక కౌన్సిల్లో చమురా వెళ్తుంది. ఇండస్ట్రీ సమస్యగానే వెళ్ళారు ఆ రోజు, చిరంజీవి కావచ్చు, లేదా మహేష్ బాబు గారు కావచ్చు, రాజమౌళి కావచ్చు, ప్రభాస్ కావచ్చు, అందరు వీళ్ళు ఇండివిజువల్గా ఎవరైనా కలవచ్చు, వెళ్ళి సెలవు కప్పి రావచ్చు. ఇది కంగ్రాచులేట్ చేయటం అయితే ఇండస్ట్రీ సమస్య అయితే హీరోలకు సంబంధం లేదు. ఇండస్ట్రీ సమస్య చేంబర్ కానీ కౌన్సిల్ కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ ఎవరైనా చేయాలి. ఇప్పుడు చెప్పండి.